ఏదైనా ఒక రకమైనటువంటి ప్రకటనని వెలువరించేలాగా వీరు ఢిల్లీ పెద్దలను ఒప్పించగలరేమో మనందరం చూడాలి. ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేకవాదులకు విశాలాంధ్రవాదులకు మధ్య మాటల యుద్దం రోజు రోజుకి స్థుతిమించుతోంది. ప్రస్తుత ఉద్యమం మీద ఆంధ్రవారు గనుక పైచేయి సాధిస్తే హైదరాబాద్ నుంచి తెలంగాణ వారిని తరిమేస్తారని, కృష్ణా గోదావరి జిల్లాలు పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి మళ్లించుకుంటారని, హైదరాబాద్లో సభలు సమాపేశాలు పెట్టుకోనివ్వరని తెరాస సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం ఉండగా ఐపీఎల్ వారు కేసీఆర్ ను ప్రొఫెసర్ కోదండరామును అనుమతి అడగాల్సినటువంటి దుస్థితి ఏమిటని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రేపటి డెడ్ లైన్ పరిస్థితి ఏమిటి? ప్రకటన వెలువడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఒకవేళ జానారెడ్డి దామోదర్ రెడ్డి మళ్లీ వట్టి చేతులతో తిరిగి వస్తే దాని ప్రవేశం ఎలా ఉంటుంది? జేఈసీ పరిస్థితి ఏమిటి? జేఈసీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పరిస్థితిని తెరాస తెలుగుదేశం ఎలా చూస్తారు? ఈ విషయాల మీద ఇవాళ దృష్టి సారిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట సమితి శాసనసభ్యులు శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. మన చర్చను ప్రారంభించుకునే ముందు ఈ గడిలో ఉన్నటువంటి వార్తా విశేషాలని ఒకసారి చూద్దాం. పైకి డెకరేషన్ లోన పొల్యూషన్, రెస్టారెంట్ లో గుట్టు బయటపెట్టిన ఫుడ్ రైట్స్. కాంగ్రెస్ నేతలకు నిరసనతో చెక్, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న జేసీ మెంబర్స్. గద్దెనెక్కిన సార్లమ్మ మేడారం జాతరకు హెలికాప్టర్ లుక్. గుమ్మడికి సినీలోకం నివాళి, అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సహచరులు. భారీ ట్రేడింగ్ తో స్టాక్ మార్కెట్ రికార్డ్, అయినా 500 పాయింట్లు లాస్ అయిన సెన్సెక్స్. తాజా పరిస్థితుల మీద లగడపాటి రాజగోపాల్, శైలజానాథ్, ఆనం వివేకానంద రెడ్డి, గాది వెంకటరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, అలాగే ఢిల్లీ వెళ్లినటువంటి శ్రీ దామోదర్ రెడ్డి వారేమన్నారో వారి మాటను ఒకసారి విన్న తర్వాత మనం చర్చను ప్రారంభించుకుందాం. కాంగ్రెస్ విధానానికి అనుగుణంగానే అందరూ ఒప్పున్నారు. దానిపై అర్థమేమైంది? కాంగ్రెస్ స్పష్టంగా నిలకడగా ఒక పద్దతి ప్రకారం చేసుకుంటూ పోతుంది. గతంలో ఒప్పుకున్న వాళ్ళు కూడా, గతంలో కూడా విభేదించిన వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ ఒక విధానానికి వారి దారికి వచ్చారని చెప్పి స్పష్టంగా. సో ఇంత స్పష్టంగా కాంగ్రెస్ వైఖరి ఉన్నప్పుడు ఇంకా అపోహలు అవసరమే లేదు. చర్చల్లో ఏమవుతానన్నది అది నాకు తెలుసు, చాలా మందికి తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళకి చర్చలు అయినాక అర్థమవుతుంది చర్చల తర్వాత ఏమవుతుంది. కాంగ్రెస్ విధానం పరంగా అందరూ ఒప్పుకున్నారు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి టైం ఇవ్వండి. ఏ చర్చ అయినా ఏ చర్య అయినా ఈ రాష్ట్రం యొక్క ఇంటిగ్రిటీ కాపాడవలసిందే. ఈ రాష్ట్రం సమైక్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజా వెల్ఫేర్ కోసం పనిచేసే విధంగా ఉండాల్సింది తప్ప ఆ అజెండా అన్నది, ఆ డిమాండ్ మాత్రం అది ఇప్పటికి కూడా నాన్ నెగోషియబుల్ పాయింట్. అది అన్ని జిల్లాల సదస్సులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ లో సమైక్యాన్ని కోరుకునే వాళ్ళతో సదస్సు జరపడానికి ముందుగా నిర్ణయించుకున్నాం. హైదరాబాద్ లో జరిగేటటువంటి ఐపీఎల్ మ్యాచ్ల యొక్క పర్మిషన్ ఒక వ్యక్తినో ఒక ప్రభుత్వ అధికారినో అడిగేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి లేదు. క్రికెట్ మ్యాచ్ అడగాలంటే ఆడాలంటే చంద్రశేఖర్ గారి పర్మిషన్ కావాలా, సినిమా షూటింగ్ జరగాలంటే వారి కుమార్తె పర్మిషన్ కావాలా, సాఫ్ట్వేర్ బిజినెస్ చేయాలంటే వారి అల్లుడు గారి పర్మిషన్ కావాలా, ఒక హోటల్ పెట్టాలంటే వారి కుమారుని గారి పర్మిషన్ కావాలి. అందుకే చెప్తున్నాను, ఇది ఒక వ్యక్తి కోసం జరిగేటటువంటి పోరాటం తప్ప తెలంగాణ పోరాటం మాత్రం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం మేము. ఇంతకన్నా దురదృష్టకరమైన రోజు రాదండి ఇంకా. సార్, మరోసారి జేఏసీ నేతలు తెలంగాణకు సంబంధించి డెడ్ లైన్ పెట్టారు, రేపటిలోగా రాజీనామా చేయాలి, రేపటిలోగా నిర్ణయం ప్రకటించాలని. ఈ నేపథ్యంలో అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలా నిర్ణయం తీసుకునే అవకాశం? ఇప్పుడు జేఏసీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత డెడ్ లైన్ పెట్టడం అనేది తప్పే మాటగా కాంగ్రెస్ వాదులు, తెలంగాణ కాంగ్రెస్ వాదులు మంత్రులు మొదలుకొని చాలా మంది కాంగ్రెస్ వాదులు వాళ్ళు డెడ్ లైన్ పెట్టడం మంచిది కాదు అనే అభిప్రాయానికి వచ్చినట్టు కనపడుతుంది. తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే కాంగ్రెస్ హైకమాండ్ వాళ్లు
తప్పకుండా దాంతో సంబంధం పెట్టుకోకూడదనే భావనగా కనిపిస్తున్నట్టు కనపడుతుంది. నేను మొదటి నుంచి కూడా నా అభిప్రాయం సెకండ్ సార్ చెప్తూ వచ్చాను. మరి ఒక పక్క తెలంగాణ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఒక పక్క సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఒక పక్క మన రాయలసీమ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. రెండవది ఏం చేసినప్పుడు కూడా రాజకీయమైనటువంటి సుస్థిరత లేకపోతే ఏ రాష్ట్రం మనగడలేదు. అందుకే పొలిటికల్ స్టెబిలిటీ ఆలోచించాలా. తర్వాత ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం వెళ్ళిపోతే ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని ఇన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగితే అందులో ఎకనామిక్ ఫీబిలిటీ అప్పుడు ఆలోచించాలా. అధిష్టానం అయోధ్య సమాచారం చెప్పింది దీనికి ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తామని. అయినప్పుడు కూడా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు పదే పదే జయిస్తే కోసం ఆందోళన చేయడం కానీ, నిరాదరణ చేయడం కానీ, ఇలా మళ్లీ ఢిల్లీ వెళ్ళడం కానీ ఇలా చేయడానికి పరిస్థితి ఏ విధంగా దారితీసే అవకాశం వెళ్ళిస్తూ ఏ విధంగా దారితీసే వాళ్ళ యొక్క అభిప్రాయం అది ఒత్తిడి పెడితే తెలంగాణ రాష్ట్ర తొందరగా వస్తున్న అభిప్రాయం వాళ్ళకు ఉంటే తప్పేమి లేదు. దాని గురించి చేసే కార్యక్రమాలు నేను కాదనిట్టున్నాడు కాదు. ఏ ప్రకటన 5వ తారీఖు తర్వాత ప్రకటన వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆ ప్రకటన తొందరగా చేయమని చెప్పి మాకు అందుబాటులో ఉండలేదు మా నాయకులు. సంప్రదింపుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం మీకు అంగీకారం? అది ఏ కమిటీ ఏ విధంగా మొడాలిటీస్ ఎట్లా ఉంటాయో దాన్ని చూసిన తర్వాత చెప్పగలుగుతాం. కానీ ఏం లేకుండా మీరు చెప్తే కమిటీ అంటే ఏ విధంగా కమిటీ ఉంటుంది అనేది మాకు తెలియదు కదా. ఒక పెద్ద కాల పరిమితిని బట్టి మాకు స్టేట్ ఇవ్వాలంటే 28వ తారీఖు రోజు కల్లా ఒక ప్రకటన, స్పష్టమైన ప్రకటన రాకపోతే రాజీనామా చేయాలనేటువంటి నిర్ణయం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ఉండేటువంటి ప్రజాసంఘాలు అన్నీ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎటువంటి మార్పు? రవీందర్ రెడ్డి గారు, అనేక విషయాలు మాట్లాడుకోవాలి మనం. అయితే ముందుగా రేపటితోటి జేఏసీ విధించినటువంటి డెడ్ లైన్ పూర్తయిపోతుంది. జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు విన్నాం మనం, మళ్లీ ఢిల్లీ వెళ్లారు. మళ్లీ వెళ్లి వారి దౌత్యం చేసి ఒకవేళ ఏదన్నా ఒక ప్రకటనని వారు వెలువరించగలిగితే సరే సరే, ఒకవేళ వెలువరించలేక మాకు ఇంకా సమయం కావాలి, మేము అధికారంలో ఉన్నాము, కేంద్రంలో రాష్టంలో అధికారంలో ఉన్నాము, అక్కడి నుంచి నిన్న మొన్న మనం మాట్లాడినటువంటి దాన్ని బట్టి చూస్తే మాకు రెండు ప్రాంతాల్లోనూ పార్టీ ఉంది కాబట్టి రెండు ప్రాంతాల వారి యొక్క మనోభావాలను మేము గమనంలోకి తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి మాకు కొంత సమయం కావాలి. మీరు మమ్మల్ని ఒత్తిడి చేయకండి, రాజ్యాంగ సంక్షోభంలోకి వెళ్లకండి, శాసనసభ ఉంటేనే మనం అనుకున్నటువంటి ప్రక్రియ సజావుగా బాగా వేగంగా జరుగుతుంది అనేటువంటి మాట వారు చెబుతూ వస్తున్నారు. ఒకవేళ అదే మాట అదే వర్తమానాన్ని పట్టుకుని దామోదర్ రెడ్డి గారు, జానారెడ్డి గారు తిరిగి హైదరాబాద్ వచ్చి రేపు పొద్దున మీతో మాట్లాడితే మీరేమంటారు? సార్, ప్రభాకర్ గారు, ఇప్పుడు ఒక్కటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 20th 28th డెడ్ లైన్ అయితే పెట్టిందో అది ఒక టీఆర్ఎస్ పార్టీ ఎవరో కూర్చొని పెట్టింది కాదు. అది జేఏసీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, తెలుగుదేశం పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నది, పీఆర్పీ ఉన్నది, ప్రజాసంఘాలు అందరు కూర్చొని యాక్చువల్ గా మేము జేఏసీ కంటే ముందు మా పార్టీ బీరో మీటింగ్ ఉండే, మా మీటింగ్ మేము డిసైడ్ చేసుకుని 18 ఎందుకన్నామంటే అది కూడా పిల్లలు పాపం పుట్టలేగా పిట్టలేగా వచ్చిపోతున్నారు, వాళ్ళని కాపాడుతున్న బాధ్యత ఉంది. ప్రజలకు ఒకటి ఏముందంటే ఈ ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా ఒత్తిడి తెచ్చి 23వ తారీఖు ప్రకటన ఎట్లా చేసుకున్నారో మన ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తే తెలంగాణ రాదా అనే అభిప్రాయం ప్రజలు ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు ఏం చూస్తున్నారు ప్రజలు, మన ప్రాంత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలనేది అందరూ చూస్తున్నారు. అందులో భాగంగా మేము 18 చెప్పినాం. ఆయనకు కూడా ఈ సమ్మక్క సరక జాతర ఉంది, అది ఉంది, మళ్ళీ 26 జనవరి ఉందని చెప్పి దాన్ని టైం కూడా ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం టైం కూడా ఇవ్వాలని చెప్పి 15 రోజుల టైం ఇచ్చి దాని 20 ఎన్టీఆర్ వర్ధంతి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి 19 ఉందని చెప్పి వాళ్ళు టీడీపీ చెప్పారు. దాని తర్వాత ఏం చేసిన మళ్ళీ 28 షిఫ్ట్ చేశారు. 28 అందరూ అనుకున్నది, అది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, పీఆర్పీ అందరూ అనుకుని ఫైనల్ గా 28 పెట్టుకున్నాం. యూపీఏ గవర్నమెంట్ కూడా సఫిషియంట్ టైం ఇచ్చారు వాళ్ళు, నిజంగా ప్రకటన చేయాలనుకుంటే ఇంతకంటే సఫిషియంట్ టైం ఏముండదు. వాళ్ళు కూడా ఇవాళ జానారెడ్డి గారు, నేను అభిప్రాయపడేది ఏంటంటే జానారెడ్డి గారు కానీ దామోదర్ గారిని ఢిల్లీ పోయి మరి సిచ్యువేషన్ ఏమో గ్రామాల్లో వెళ్లే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే మేము గ్రామాల్లో తిరగలేము, ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటుంది, రాజీనామాలు మేము పెట్టుకుని కాదు. ఇలా ప్రజలు ఎందుకు కోరుకుంటారు అంటే ఇది కూడా సీమాంధ్ర ప్రాంత నాయకులే కల్పించింది, రాజీనామాలు చేస్తే ఒత్తిడితోని కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది అని చూపించారు వాళ్ళు. కాబట్టి ఇదంతా సరే, రేపొద్దున వారు వచ్చి మా అధినాయకత్వానికి మా అధిష్టానానికి ఇంకొంచెం సమయం కావాలి అంటే మీరు కాదంటారా? లేదు, ఎందుకంటే అట్లా కాదంటారా? లేదు, డెఫినెట్ కాదన్నా. ఎందుకన్నానంటే ప్రజలు రేపటి డేట్ కోసము ఇట్లా టీవీలో కూడా వాచ్ చేస్తున్నారు, ఇట్లా కీగా ఏమైతే ఢిల్లీ నుంచి ప్రకటన వస్తుందా రాదా, రాకుండా మన ఎమ్మెల్యేలు చేస్తారా లేదా. ఇప్పుడు ఉదాహరణకు నేను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాను, నా ప్రజలు ఏమనుకుంటారు తెలుసా, అరే మా ఎమ్మెల్యే దొంగ అయితే వెళ్ళరు కదా, రాజీనామా చేసాడా చేయడా, ఏమో చేస్తే మా పరువు పోతుంది అనే స్థాయిలో ప్రజలు తయారైపోయారు.
ఇలా నిజంగా ఏంటంటే దీనికి అంతటి కారణం నిర్మాణ సంఖ్యలే మిమ్మల్ని శంకిస్తున్నారు అంటే నన్ను అంటే అంటే ఉదాహరణ చెప్తున్నారు ప్రాంత ప్రజలు ఏ కాన్స్టిట్యూన్సీ ప్రజలు వాళ్ళు మా ఎమ్మెల్యే పుసుకు రాజీనామా చేయకుండా తప్పుకుంటారా అరే మా పరుగుతుంది అనే ఫీలింగ్ లా ప్రజలు ఇవాళ ఉన్నారు ఇది ఎవరు కల్పించారు శ్రీమాంధ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలే ఒకళ్ళు ముద్దు పెట్టుకుని ఒకళ్ళు కాగలించుకుని ఇదంతా చూపించారు చూపించారులా అమ్మ మనోలు చేసా కూడా తెలంగాణ ఎందుకు రాదు అనే ఫీలింగ్ ప్రజలకు వచ్చింది కాబట్టి ఇంకా మనం తాత్సారం చేసి కరెక్ట్ కాదు ఇక ఇచ్చేది ఉంటే ఇప్పుడు 9th నాడు దానికి కట్టుబడి ఉన్నాం వాళ్ళు ఏమంటారు 9th కట్టుబడి ఉన్నాం వెనుక పోలే అంటారు మేము కదే అంటున్నాం ఇవాళ మేమే కత్తి పెట్టి ఇవాళ ఇస్తావా రేపు సస్తావా అని అంటలేము మేము మీరు స్పష్టమైన ప్రకటన చేయండి 9th తారీఖు ప్రకటన చేసిందో డ్యూ కోర్స్ లా ఇన్ని 6 నెలలను 1 ఇయర్లను 3 మంత్స్లను లేదా సారీ 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని డెడ్ లైన్ పెట్టి ఈ లోపల ఆ కన్సల్టేషన్స్ ఏవైతున్నాయో తెలంగాణ ఇచ్చే ప్రాసెస్ లో మీరు చేయండి అని చెప్పాడుతున్నాం దానికి ప్రకటన చేయడానికి ఇంకా తాచారం చేసుకుంటా చేస్తామంటే కరెక్ట్ కాదు ఇప్పుడు వాస్తవంగా రవీంద్రెడ్డి గారు మీరు చెప్పిన దాంట్లో నుంచి సారాంశం ఒక వాక్యం నేను చెప్తాను అవునా కదా చెప్పండి చెప్పండి ఒకవేళ వారు వచ్చి మాకు ఇంకా సమయం కావాలి అని మా అధిష్టానాన్ని ఒప్పించడానికి వారితో కాస్త మాట్లాడడానికి సమయం ఇవ్వండి అంటే మీరు వద్దు అంటారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా మీ అభిప్రాయం వద్దంటారు ఇప్పుడు జనరల్ గా వద్దనంటారు ఎందుకంటే డెఫినెట్ గా ఏముంటారంటే ఇప్పుడు ప్రజల అభిప్రాయం ప్రకారం మనం నడుచుకోవాలి సార్ ఇక్కడ మా పర్సనల్ గా రవీంద్రరెడ్డి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కాదు ప్రజలు ఇవాళ ఏమనుకుంటున్నారు అది మంచిది కదా చెప్తారు మీరు ఎస్ డెఫినెట్లీ అది కరెక్ట్ కాదు అది ప్రజలు మనం దానికి రాజీనామాలకు ఇవ్వాలి ఈ మొత్తాన్ని ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ ఇరకాటంలో పడినట్టుగా కనపడుతోంది అంటే కాంగ్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జేఏసీ ఏర్పడింది జానారెడ్డి గారు కేసీఆర్ గారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఏర్పడినటువంటి జేఏసీ తర్వాత మా తెలుగుదేశం పార్టీ సెకండ్ రౌండ్ లో జాయిన్ అయింది అంటే కొన్ని కండిషన్స్ పెట్టి మా నాయకుడిని అనుమానపడి అవన్నీ కొన్ని విషయాలు వచ్చిన తర్వాత జాయిన్ అయింది మీరు టీఎస్ఎస్ అన్నారు తర్వాత ఏమైపోయిందంటే మేము కూడా కలిసిపోయాం మేము చిత్తశుద్దితోని ఎప్పుడైతే కలిసామో మేము చిత్తశుద్ధితోని మా యొక్క ఇక్కడ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా కలిసి ఏకముఖంగా 39 మంది ఉంటే స్పీకర్కి ఇచ్చాం మా అధ్యక్షుల వారికి కూడా ఇవ్వలేదు అంటే ఇక్కడ చిత్తశుద్ది ఏదైనా కమిట్మెంట్ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటుంది అనేది మేము ఇక్కడ డైరెక్ట్ అయితే అక్కడ దామోదర్ రెడ్డి గారు లేకపోతే జానారెడ్డి గారు ఇద్దరే డీల్ చేస్తూ మనకు చూసినటువంటి పరిస్థితి గాని ఇంటర్నల్ గా చూసినట్టు ఇప్పుడు అక్కడున్నటువంటి పార్టాప్ వ్యక్తులు కలిసారా పార్టీ కలిసిందా అనేది ఒకటి అందరికి కూడా జనాలకు కూడా పార్టీలకు కూడా సందేహం ఏమొస్తుందంటే కొంతమంది వ్యక్తులు ఇందులో కలిసి మాకు ఇక్కడ అనుమానం వస్తుందంటే యాక్చువల్ గా ఎంపీలు కొంతమంది జేఏసీలో కనిపిస్తా ఉన్నారు రెండో రోజు ఒక గంట తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్లి ఇంకో రకంగా కామెంట్ చేస్తా ఉన్నారు జేఏసీ నిర్ణయం అంటే అది కాంగ్రెస్ పార్టీ అంతర్భాగం ఉంది అందులో ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీది కూడా వచ్చేసి అక్కడేం చెప్తారు మేము రిజైన్ చేయము జేఏసీ ఎవరు కోదండరామ్ ఎవరు అని ఒకరు మాట్లాడతారు అంటే ఏంటంటే కుట్ర పన్నుతున్నారని కొంతమంది బయట ఉన్న వాళ్ళు మాట్లాడతారు అసలు వాళ్ళే టోటల్ గా కన్ఫ్యూజ్ అందరిని చేస్తూ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ మమ్మల్ని ఏదో తప్పుదో పట్టిద్దామనే ఆలోచనలు ఉన్నారు ఉండి ఇన్ని రోజులు కనిపించింది మేము ఎప్పుడైతే ఖచ్చితంగా జేఏసీకి కట్టుబడి ఉండి జేఏసీ నిర్ణయాలకు కట్టుబడి ఉండి మా నాయకత్వం మొత్తం కూడా అక్కడ ఉండేప్పుడు వాళ్ళకి ఇంకే విధంగా కూడా మా మీద ప్రజలకు గానీ తర్వాత పార్టీలకు గానీ ఈవెన్ కేసీఆర్ లాంటి వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీ కమిటెడ్ ఉంది అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక అవగాహన వచ్చేసింది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు అయితే వీళ్ళు ప్రతిసారి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఒక 4 యాక్టర్లు అంటే అధికార ప్రతినిధులు ఒకరోజు ఒక యాక్టర్ను పంపిస్తారు వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఇస్తారు ఇంకో రోజు ఇంకో యాక్టర్ను పంపిస్తారు అంటే ఈ యాక్టర్లంతా వస్తే ఇక్కడ అందరు చనిపోతా ఉన్నారు పిల్లలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నారు బికాజ్ వాళ్ళ స్టేట్మెంట్స్ మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను ఒకవేళ జానారెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు వెనక్కి వచ్చి మాకు కొంచెం సమయం కావాలి నాళ్ళు మీరు ఆగారు మాకు వస్తున్నటువంటి సంకేతం ఏంటంటే మేము తప్పకుండా మేము దీని గురించి ఆలోచిస్తున్నాము అయితే మాకు ఇంకా సమయం కావాలి జేఏసీ అని చెప్పి మీరు ఒక డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ కేంద్ర ప్రభుత్వాన్ని అధిష్టానాన్ని దాన్ని మీరు అనుసరించండి అని అనడం కూడా భావ్యం కాదు మన ప్రభుత్వమే మన పార్టీ అధికారంలో ఉంది అని చెప్తే మనం ఆలోచించి చేద్దాము సమయం కావాలి మేము ఇంకా దాని గురించి చేస్తున్నాము నలుగురితో మాట్లాడుతున్నాము అని అంటే మీరు తిరస్కరిస్తారా జేఏసీ అనేది అందరిది
आये जेएसी आर्डर चयद कोदंडराम गारिनी सेलेक्ट चेसुकुंदे कांग्रेस पार्टी तेलुगुदेशं पार्टी टीआरएस पार्टी बीजेपी पार्टी अन्नि पार्टी वाळ्ळु अंतर्भागमैनप्पुडु निर्णयंलो वाळ्ळु अंतर्भागमैनप्पुडु వాళ్ళు ఆ విధంగా టైం కు వాళ్ళకు కూడా ఒక పార్ట్ కదా ఒక పిల్లర్ వాళ్ళు ఆ పిల్లర్ మేము టైం అభ్యర్థంతో మీ ముందుకు మా యొక్క పార్టీ తరఫున మేము ఆలోచించేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తూ మేము ఈ జేఎస్ని వదిలేస్తాం ఒక సందర్భంలో వదిలేసి మేమే జేఎస్ పెట్టుకుంటామని దీనికి వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే ఈ రోజు కూడా మా పర్సనల్ గా కానీ పార్టీ తరఫున కూడా ఆలోచిస్తూ జనరల్ గా అబ్జర్వ్ చేస్తా ఉంటే ఎటువంటి నిర్ణయం వచ్చేది మాకేం అనిపిస్తలేదు సరే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వచ్చి ఇప్పుడు రాజకీయ సంక్షోభం క్రియేట్ చేయాలనేది ఫస్ట్ డిమాండ్ చేసింది వాళ్లే కాంగ్రెస్ పార్టీ వాళ్లే డిమాండ్ చేశారు వాళ్ళు డిమాండ్ చేస్తే మేమే వెనకపోతామనే ఉద్దేశంతో వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు మేము ముందంజలో ఉన్నాం ముందంజలో ఉన్నప్పుడు వెనక జరుగుతుంది వాళ్ళు అయితే వాళ్ళు అటువంటి అభ్యర్థులు సంక్షోభం క్రియేట్ తీసుకెళ్ళి ఆహ్వానించేది ఏముండదండి అక్కడ నిర్ణయం జేఎస్సీ మీద ఉంది కోదండరామ్ గారు ఇప్పుడు అంత పవర్ఫుల్ కావాలి మరి ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా పవర్ఫుల్ కావాలి వాళ్లకు బుద్ది చెప్పే పరిస్థితి రావాలి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాదు రాష్ట్రం మొత్తం తెలుగు వారిని ఏ విధంగా వాళ్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అక్కడ ఏ విధంగా ఒక ఆట ఆడుకుంటా ఉన్నారు మా యొక్క విద్యార్థుల యొక్క జీవితాలతో ఆట ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ ప్రజా జీవితంతో ఆట ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ ఆర్థిక వనరులతో ఆట ఆడుకుంటా ఉన్నారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంత టైం లేదా ఇక్కడ వీళ్లను వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ల ఎంపీలను వాళ్ల ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీ ప్రతినిధులను వాళ్ళు అమ్మ అనే ఒక వ్యక్తిని అంత ఆరాధిస్తున్నారు వాళ్ళు ఆరాధించే వ్యక్తి మీకు ఏ విధమైనటువంటి విలువ ఇక్కడ మంత్రులు పోతే మీకు ఇంటర్వ్యూ దొరకలేదు ఇక్కడ ఎంపీలు పోతే అసలు మీకు ఇంటర్వ్యూ దొరకలేదు మాకు అనుమానం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి నాయకులు మరి గేట్ బయట నుంచో లేకుంటే డోర్ పక్క నుంచి వచ్చి మళ్ళీ మీడియా ముందు ఉంటున్నారేమో వీళ్ళకి అసలు ఇంటర్వ్యూలు దొరుకుతున్నాయా తెలుగు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ వాళ్ళ యొక్క అధిష్టానం ఏ విధంగా గౌరవిస్తుందో మాకైతే అనుమానంగా ఉంది కాబట్టి విరామం తీసుకోండి దయచేసి విరామం తర్వాత ఢిల్లీ నుంచి ఎటువంటి సంకేతాలు వచ్చే అవకాశం ఉంది ఎటువంటి సంకేతాలు వస్తే అది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మరింత లోతుగా దృష్టి పెడతాం.